సమస్య ఏంటి? ఎట్లా మోసపోయారు మీరు? మేడం నా 13 ఇయర్స్ పెళ్లి చేశారు. 13 ఏళ్లకు పెళ్లి చేశారు. నమస్తే, సమస్య మీది సమాధానం మాది కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతమంతా పాటు శ్రవంతి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే పద్మ. ఒక కార్యక్రమం, అందరికి ఉపయోగపడే కార్యక్రమం మనం మొదలు పెట్టాము. అయితే ఇక్కడ కొన్ని కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలి. చాలా మంది అప్పులకు సమస్యల గురించి 90% అవి వచ్చాయి మనకి మెసేజెస్ అన్ని. అయితే కాల్స్ చేస్తూ ఉంటే మేము లైవ్ లో మాట్లాడము అని అంటున్నారు. మీరు లైవ్ లో యూట్యూబ్ లో మాట్లాడకపోతే మీది అంటే అడ్రస్ చేయాలి, ఆ సమస్యను అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో మనం అట్లా. మీరు ప్రైవేట్ సమస్యలు అనుకుంటే మేడంని కన్సల్ట్ చేయొచ్చు, లేదు మేము ఓపెన్ గా మాట్లాడతాము అనుకుంటే మీరు మీ మెసేజ్ ని మీరు వాట్సాప్ లో పంపించండి. దట్స్ వాట్ ద క్లారిఫికేషన్ ఇస్. ఓకే అక్క, ఒకరు సిద్ధంగా ఉన్నారు. కొంతమందికి నేను కాల్స్ చేసి మాట్లాడతారా అంటే లేదు, మేము లైవ్ లో మాట్లాడాము, పర్సనల్ గా మాట్లాడతాం. పర్సనల్ గా కాదు, లైవ్ లో మాట్లాడటానికి పర్సనల్ గా అయితే కన్సల్ట్ చేయొచ్చు. మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మేడంది. అక్క, ఒకరు సిద్ధంగా ఉన్నారు మాట్లాడటానికి? తప్పకుండా మాట్లాడదాం. హలో అమ్మా. నమస్తే అమ్మా. నేను పద్మని మాట్లాడుతున్నాను రెడ్టివి నుంచి. ఓకే అమ్మ, మీ సమస్య మీరు చెప్పండి ఒకసారి మేడం తో. ఫస్ట్ దానికన్నా ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ మేడం. ఓకే, మీ సమస్య, మీ పేరేంటి? నా పేరు సుశీల మేడం. సుశీల. స్పెల్లింగ్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి. మీ పేరు స్పెల్లింగ్ చెప్పండి. ఇంటి పేరు, ఇంటి పేరేంటి? సుశీల. బ్యాంక్ లో ఏమని పెడతారు? బ్యాంక్ లో ఏమని పెడతారు? టీ సుశీల అనే పెడతారు. ఓకే, మీ సమస్య ఒకసారి చెప్పండి. ఈరోపు మేడం ఎవరినన్నా, నేను అడుగుతాను ఒక క్వశ్చన్. షూర్ షూర్. ఎవరినన్నా నమ్మి డబ్బు ఇచ్చి మోసపోయారా? అదే అదే, అయిన వాళ్ళు మోసం చేయడం అంటే ఆ బాధ ఇంకా వర్ణనాతీతం అది. అదే అదే, బాధపడకమ్మా, బాధపడకు. సమస్యకు దేనికైనా పరిష్కారం అనేది ఉంటుంది తప్పకుండా. అర్థమైందా? అట్లా బాధపడక, కష్టాలు తీరుతాయమ్మా తప్పకుండా, అస్సలు వరీ కావద్దు. సరేనా? చెప్పండి అమ్మా, ఎట్లా, ఏంటి సమస్య, ఏంటి, ఎట్లా మోసపోయారు మీరు? పెళ్లి 13 ఏళ్లకు పెళ్లి చేశారు. ఓకే, ఇప్పుడు 19 సంవత్సరాలు నా పెళ్ళండి. కానీ నాకు తెలుసు నా భర్త కొంచెం తిరిగేస్తాడని తెలుసు, కానీ ఎవరికి చెప్పకుండా కొన్ని విషయాలు స్టార్ట్ చేసుకున్నాను మేడం. నేను అమ్మ వాళ్ళతో కూడా చెప్పుకునేదాన్ని కాదు. నన్ను ఆ విధంగానే లైఫ్ తల్లి విధంగా నన్ను మోసం చేశాడు మేడం బాగా. నాకు ఒక పాప ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఈ మధ్య సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు మేడం. అదే విషయాల్లోనే, వేరే వాళ్ళ విషయాల్లోనే చనిపోయాడు. ఎవరు? మా హస్బెండ్. మీ హస్బెండ్ చనిపోయాడా? ఓకే ఓకే. ఒక పాప, బాబు, పిల్లల్ని నువ్వే చూసుకోవాలి. అట్లా బాధపడితే బాధపడకూడదు, ఆ ప్రాబ్లమ్స్ తప్పకుండా తీరుతాయి. కొంచెం చెప్పండి మేడం. ఏ విధంగా మేడం, బాబు కూడా లేడు. బాబు 1 ఇయర్ బ్యాక్ చనిపోయాడు. అయ్యో, ఈ మధ్య రీసెంట్లీ 6 మంత్స్ బ్యాక్ ఇబ్బంది చనిపోయారు. ఏం తెలియాలో తెలియదు, ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఏం చెప్పుకోవాలో కూడా తెలియదు.
అదే 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 ఇప్పుడు ఉన్న పాపనైనా ఉన్న పాపను సక్రమంగా పెంచాలి, ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇవ్వాలి, ఆ అమ్మాయిలోనే అందరిని చూసుకొని బ్రతకాలి. భగవంతుడు ఇన్నాళ్ళు ఏమైనా తప్పు చేశానేమో, ఆ శిక్ష అనుభవించేశాను భగవంతుడా, ఇంక నుంచి మంచి లైఫ్ ఇయ్యమని చెప్పి మీరు కోరుకునే ఉంటారు. అందుకనే న్యూమరాలజీ పరంగా మీకు సొల్యూషన్ దొరికే అవకాశం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఇక ఎలా అయినా సరే ఎవరిని పూజించాలి ఏంటి అనేది నేను ఖచ్చితంగా చెప్తాను మీకు. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి అమ్మా. పేరేంటమ్మా పాపది? గీత వైష్ణవి. నేను స్పెల్లింగ్ చెప్తాను, అది కరెక్ట్ కాదా చెప్పండి. జేజీఈటిహెచ్ఏ గీత వైష్ణవి, VAISHNAVI వైష్ణవి. ఇంటి పేరు టీ అని పెడతారు అంతే కదా? నేను మీరేం బాధపడకండి, మీ పాపకి మీకు ఇద్దరికి సిగ్నేచర్ కరెక్షన్ చేస్తాను. చేసి మీకు ఈ నెంబర్ కి వాట్సాప్ ఉందా? వాట్సాప్ లో సిగ్నేచర్ కరెక్షన్స్ పంపించేస్తాను ఇవాళే, మీరేం వరీ కాకండి. ఆర్థిక సమస్యలు అనేవి నెమ్మది నెమ్మదిగా సాల్వ్ అవుతాయి, ఓకేనా? ఎక్కడన్నా జాబ్ చూసుకోవడమో జాబ్ చేయడమో ఏదైనా చేయండి. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే ఇబ్బంది ఉందమ్మా, ఎందుకంటే టీ సుశీల అనే దాంట్లో 35వ నెంబర్ వస్తుంది. 35వ నెంబర్ అంటే అసలు మామూలుగానే రెండు, అంటే బర్త్ నెంబర్లో రెండు ఉన్నా డెస్టినీ నెంబర్లో రెండు ఉన్నా తొందరగా మోసపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. తొందరగా మనుషులని తొందరగా నమ్మడం అనేది జరుగుతుంది. అలా నమ్మి మోసపోవడం అనేది రెండో నెంబర్ వాళ్ళకి. ఆల్టర్నేటివ్ మన సిగ్నేచర్ లో కరెక్ట్ నెంబర్ చేసుకోవడమే అనమాట. అంటే ఇప్పుడు 35 నెంబర్ కనపడుతుంది ఏంటంటే అయిన వాళ్ళతోనే ఇబ్బంది పడతారు వీళ్ళు అనేది. ఈ అమ్మాయికి నాకు తెలిసి పేరెంట్స్ నుంచి కూడా సరైన రెస్పాన్స్ ఉండదు, అవునా కాదా అమ్మా? అంటే పర్వాలేదు, కరెక్ట్. నేను కాదని నేను అనను, అంటే మీరు ఎక్స్పెక్ట్, అదే అదే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండకపోవచ్చు. అంటే మీ మీ మాట ఒకటి, మీ మాట మీరు అనుకున్నది అవ్వదు, ఎక్కడ కూడా అనుకున్నంత ప్రేమ దొరకదు అనేది డేట్ ఆఫ్ బర్త్ లోను సిగ్నేచర్ లోను కనపడుతోంది. అండ్ ఇక్కడ తల్లి కూతుర్లది కూడా రాహుకేతువులు దాంట్లో పడింది. కాబట్టి ఇప్పుడు మనం సిగ్నేచర్ ఇప్పుడు జరిగింది, ఏదాగూ నష్టం జరిగిపోయింది సుశీల, అవునా కాదా? కానీ ఇప్పుడు జరగబోయేది మంచి జరగాలి, జరగబోయేది మంచి జరగాలి. చెప్పమ్మా. అట్లా వద్దమ్మా, పాప ఎక్కడికి వెళ్తుంది నువ్వే అంటున్నావు కదా, అవునా కాదా? ఇప్పుడు పాప ఎక్కడికి వెళ్తుంది, పాప ఎవరి దగ్గర అని బ్రతుకుతుంది చెప్పు. తప్పకుండా ఈశ్వరుణ్ణి అడిగావు కాబట్టే ఒక న్యూమరాలజీ ప్రకారంగా నీకు సొల్యూషన్ దొరుకుతోంది అనేది మాత్రం ఖచ్చితంగా నమ్ము. ఖచ్చితంగా రేపటి నుంచి నీకు మంచి రోజు, ఈ క్షణం నుంచే మంచి రోజు మొదలైంది అనేది తెలుసు అనుకో, అర్థమైందా? ఇంకొకటి, ఈ బాధ ఉంది 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 అనుకుంటే బాధ ఎక్కువ అవడం తప్ప వేరేది ఉండదు. ఈ బాధలు తీరిపోయాయి, నేను సంతోషంగా ఉంటాను. నా పిల్ల కోసమన్నా, నీ పిల్ల కోసమన్నా నువ్వు సంతోషంగా ఉండాలి, అవునా కాదా? ఏం కాదు, చేస్తారు తప్పకుండా. మీ మీ తల్లిదండ్రులు చేసిన మిస్టేక్ నువ్వు చేయకు. 13 సంవత్సరాలకి 18 సంవత్సరాలకి అలా చేయకు. పెళ్ళి చక్కగా అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసి తన కాళ్ళ మీద తను నిలబడింది అనుకున్నప్పుడే సంబంధం అనేది చూసి పెళ్లి చేయమ్మా, ఓకేనా? మంచిగా మీకు నీకు ఫైనాన్షియల్ గా నువ్వు స్టెబిలైజ్ అవ్వడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్ని అన్ని విధాలా నీకు కలిసి ఉండడానికి కూడా కొన్ని స్విచ్ వర్డ్స్ పంపిస్తాను నేను రాసి. ఆ స్విచ్ వర్డ్స్ మీరు ఫాలో అవ్వండి. పాప చేత కూడా చదువు బాగా చదువుకోవడానికి కూడా నేను స్విచ్ వర్డ్స్ ఇస్తాను. తప్పకుండా వాళ్ళని, అమ్మాయిని జాగ్రత్తగా పెంచే బాధ్యత నీది. అందుకోసమే భగవంతుడు నిన్ను ఉంచాడు, నిన్ను ఇలా ఏ ప్రాబ్లం నుంచి అయితే బయటకు వచ్చేస్తావని మాత్రం ఖచ్చితంగా నువ్వు నమ్ము, సరేనా? అమ్మా సుశీల గారు,
ఇప్పుడు మీరు ఈశ్వరుణ్ణి అంత కోరుకున్నారు కాబట్టి మనకి అట్లీస్ట్ ఒక 600-700 మెసేజ్లు వస్తే నా చూపు మీ నంబర్ మీద పడింది. ఖచ్చితంగా ఈశ్వరుడు నమ్మితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకొస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం మీకు. ఓకేనా మేడం? చాలా సైడ్ ఆస్తి కూడా ఉంది మేడం, కానీ ఇప్పుడు వరకు పెళ్ళాను, కానీ ఇప్పుడు వరకు ఏమీ పెట్టలేదు. కనీసం పాప కన్నా ఇవ్వండి అంటే అట్ట కూడా ఇస్తలేదు మేడం. ఇస్తారు అలా వచ్చేలా ఆస్తి కోసం కూడా వాళ్ళు ఇన్లాస్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. అది కూడా వచ్చేలాగా స్విచ్ బోర్డ్ ఇస్తారు మేడము. మీరు ఏం టెన్షన్ పడద్దు, మీరు గట్టిగా ధైర్యంగా ఉండండి. ఓకేనా? అస్సలు కాదు నాకు, అస్సలు కాదు మేడం కి. ఎస్ అయ్యో అదేం లేదు మేడం, రోజు అనుకుంటాను మేడం మీతో ఒక్కసారి మాట్లాడాలి, నాకేమో మెసేజ్ పెట్టాం ఏం రాదు, పాప చేత పెట్టించాలి మేడం. ఇది మా మా చేత ఈశ్వరుడు చేయిస్తున్న కార్యంగా మేము భావిస్తున్నాము. మీరు ధైర్యంగా ఉండండి, పాపకి మీరే ఆసరా. మీరు ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోవద్దు, మంచి జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ సుశీల గారు. ఓకే అండి, నమస్తే. అసలు కడుపు తరుక్కుపోయింది అక్క సుశీల గారితో మాట్లాడుతుంటే, చాలా బాధ వేసింది. ఒక్కొక్కసారి నెగటివ్ వైబ్రేషన్స్ ఇచ్చే నెంబర్స్ చూస్తే భయం వేస్తుంది ఒక్కోసారి, ఏంటిది ఇట్లా ఎందుకు ఇలా అని అనిపిస్తుంది. కానీ సరే, పోయిన వాళ్ళు ఎప్పటికైనా కూడా గుర్తుండాలి, అలాగే మంచే మా వాళ్ళు ఎలాగో మంచి వాళ్ళు కాబట్టి ముందు వెళ్ళిపోయారని అనుకోవాలి. ఆ పిల్ల కోసమైనా, ఆ పిల్లకి భగవంతుడు ఆ దత్తాత్రేయ స్వామి పూనుకొని శ్రీపాద శ్రీవల్లభులే వాళ్ళ ఇంట్లో నిజంగా ఒక గురువుగా ఎంటర్ అయ్యి వాళ్ళ జీవితాలని సక్రమమైన దారిలో ఉంచాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. కోరుకోవడం కూడా కాదు, స్వామిని వాళ్ళ తరఫున నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ డీడ్స్, మీరు చేసేటటువంటి గుడ్ డీడ్స్ డెఫినెట్లీ దట్ విల్ పే బ్యాక్. మీకు మంచి బ్లెస్సింగ్స్ రూపంగా రావాలి. నేను కొంచెం నిరుత్సాహపడ్డాను, ఎవరు నేను ఫోన్ చేస్తూ ఉంటే మేము మాట్లాడము లైవ్ లో మాట్లాడము అని అంటుంటే, అంటే ఇది ఇంకో 10 మందికి ఇది హెల్ప్ అవ్వాలి. ఇట్లాంటి సమస్యలతోనే ఉండొచ్చు, లేకపోతే ఇది ఒక ధైర్యాన్ని నింపాలి. ఏదైనా మనం చూపిస్తేనే వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళు గుప్తంగా ఉంచాలనుకోవటంలో తప్పలేదు, బట్ నాకు కొంచెం నిరుత్సాహం అనిపించింది. బట్ దెన్ లేదు, నువ్వు ట్రై చేయి ఇప్పుడు ఇంకొక నంబర్ అని అన్నారు మీరు. అసలు ఇన్ని మెసేజెస్ లో ఏది చేయాలో ఏది చేయాలో ఏది చేయాలో అని చెప్పి చూశాను. సుశీలకి ఇది అత్యవసరం, ఆవిడకి మనం కాల్ చేయడం జరిగింది. ఇది ఈశ్వర ఆజ్ఞగా భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీ సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు. అలాగే చాలా మంది అడిగే ప్రశ్న అప్పుల బాధలు, వాటిలన్నిటికీ సమాధానం ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అక్క, నమస్తే. నమస్తే.